నమస్తే ఏపీ టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు పశుగ్రాసం కోసం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన గుడిబండ మండల రైతులు మండలంలోని స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గుడిబండ తహసీల్దార్ నాగభూషణం డిప్యూటీ తహసీల్దార్ రాంభూపాల్ రెడ్డిలకు రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేరుశెనగ రాగి సజ్జా మొక్కజొన్న ఉలవ అలసంద కొర్రల పంటలను వర్షాభావంతో జూన్ మాసంలో పంటలు పెట్టగా వరుణ దేవుడు కరుణించకపోవడంతో పూర్తి స్థాయిలో పంట ఎండిపోయి కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు రుణమాఫీతో పాటు పశుగ్రాసం పంపిణీ చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రైతులు మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప ముత్తుకూరు కిష్టప్ప ఈరలకప్ప సిద్ధేగౌడ్ ఎస్ఎస్ గుండ్లు రాజు రంగదామప్ప సన్న హనుమప్ప చిన్నతిమ్మప్ప గుడ్డదహల్లి నాగరాజు మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడిబండ రైతులు సమస్యల గురించి తహసీల్దార్ వారికి అర్జీ ఇచ్చినాము అర్జీనందు ఏమనగా గుడిబండ మండలం వర్షము మే నెలలో వచ్చింది అది అర అది అరక అరకొర వర్షమే ఆ వర్షాలకు భూములు దున్ని రెడీగా పెట్టుకున్నారు జూలై మాసం నందు జూన్ జూలై మాసం నందు కొద్ది వర్షం వచ్చినందువల్ల అప్పుడు వేరుశనగ మొక్కజొన్న కంది పెసర ఉలువ అలసందాల లాంటి పంటలు పెట్టినారు విత్తనాలు విత్తన్నారు కానీ ఇంతవరకు ఆ రోజు పోయిన వర్షం ఇంతవరకు వర్ష లేదు తీవ్రమైన కరు కరువు పరిస్థితి ఏర్పడినందువల్ల ప్రభుత్వం వారు బ్యాంకు నందు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తూ రుణమాఫీ తీసుకున్న తీసుకునే వారి వారికి పంట పరిహారం చెల్లి చెల్లించవలసిందిగా అదేవిధంగా పశువులు మూగజీవులకు పశుగ్రాసము ప్రభుత్వం వారు ఉచితంగా సప్లై చేయవలసిందిగా కోరుచు ఈరోజు మేము గుడిబండ మండల రెవెన్యూ తహసీల్దార్ వారికి అర్జీ ఇచ్చినాము ఈ విషయంపై కావున ప్రభుత్వం వారు ఈ విషయంపై చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను రెండు వేల ఇరవై మూడు జూన్ జూలైలో కొద్దిపాటి వర్షం మాత్రమే మండలంలో పడింది ఆ వర్షానికి రైతులు అరొకర వ్యవసాయం సాగు చేసినారు అంటే వర్షపాతము ఒక పదొండికే విత్ విత్తుకున్నాము అయిన తర్వాత వర్షమే పడలేదు పంట పండిందంతా పెట్టిన పంట అంతా ఎండిపోయింది అందుకోసము జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వర్షాలు లేవు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఇప్పుడు అక్టోబర్ వరకు ఏమీ లేదు అప్పుడే ఇలాంటి గడ్డి మొక్కల్ని పీకి పరికేస్తూ ఉన్నాము ఎందుకంటే ఏ కాయలు కూడా ఒక కాయ కూడా పండలేదు అందుకోసం పంట నష్టం చాలా బాగా దెబ్బతినిది అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ప్రభుత్వం వారు తక్షణమే దీనికి స్పందించి ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున పంట నష్టం ఇస్తూ బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ రైతులకు సకాలంలో తప్పకుండా దీన్ని అమలుపరిచి పంట రుణాలు కానీ పంట నష్టం కానీ తక్షణమే అమలుపరచాలా రద్దు చేయాలా చేసి రద్దును ఆదుకోవాలా చాలా పంటలు మొక్కగన్న కావచ్చు రాయి కావచ్చు సజ్జ అన్నివిరుధాన్యలు కూడా ఏమీ పంట లేదు అందుకోసం మండలంలో కాక జిల్లాలోనే చాలా వరకు దెబ్బతింది అనుకుంటాము కానీ మా మండలం గురించి మా తాలూకు గురించి ప్రతి మా తాలూకాలో ఎక్కడ కూడా పంట లేదు దానికోసం ప్రభుత్వం స్పందించి తక్షణమే సాయం అందించాలని కోరుతూ మేము విరమించుకుంటాం